మిస్టర్ నరసింహ రెడ్డి, నీ సహచరులు గోసాయి వెంకన్న, అవుకురాజు, పాపా ఖాన్ ఇంకా నీ అనుచరులు 112 మందికి బ్రిటిష్ కోర్ట్ ద్వీపాంతరవాస శిక్ష విధించింది. నువ్వు చేసిన నేరాలన్నింటినీ ఒప్పుకొని క్షమాపణ అడుగు. బ్రిటిష్ ప్రభుత్వం నీకు శిక్ష తగ్గించడానికి ఆలోచిస్తుంది. క్షమాపణ నెవర్. చివరి కోరికేమైనా ఉంటే టెల్ మీ నౌ ఇన్ వన్ సెంటెన్స్. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. సెక్షన్ 2 రెగ్యులేషన్ 1834 యాక్ట్ ప్రకారం ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరితీయండి. మరణంలో కూడా నా మిత్రుడితో కలిసి ఉంటే బాగుండేది. నరసింహారెడ్డి గెలుపు అంచున నిల్చున్నాడు. తనకి మరణం లేదు, మరణం తనని ఓడించలేదు. The court of Pavudari Adalat convicts the prisoner Madjari Narasimha Reddy on the counts of rebellion, murder and robbery and hence orders him to hang by the neck until dead. తలెత్తండి. కళ్ళు తుడుచుకొని, రొమ్ము విరుచుకొని సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తల్లుల జోలపాటలోనే వీరగాథలున్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసమైంది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛ నేర్పుదాం. భరత మాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న ఈ తెల్లదొరల తలలు తెంచుతూ తరిమి కొడదాం.
గడ్డం మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలా పుడుతుంది. ఇకపై నేను యుద్ధాన్ని స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశమవుతుంది. ఇకపై నేను దేశాన్ని ఈ ఉరి కొయ్యకు వేలాడుతున్న నన్ను చూసి ఉత్సవాలు చెయ్యండి, సంబరాలు జరపండి. ఇక్కడ జరుగుతున్నది నా మరణం కాదు, జననం. భరతమాత ప్రసవిస్తున్న సంబరానికి జననం, భారత మాతకి. నీ మరణంతో మొదలైంది, ఇది ఆగదు.
గెలిచావరా నరసింహ. ఈ యుద్ధ నరసింహారెడ్డి వదిలిన ఊపిరి ఆపేద్దామా? ఇక్కడ ప్రతి సైనికుడి ఆయుధంలో నరసింహారెడ్డి ప్రాణముంది, వదిలేద్దామా?